हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मन चैनल लो नेन कैप्सिकम कुर्मा एला चेसुकोलो चूपिस्तुन्नानंडी। चाला ईजी वे लो मन प्रोसेस स्टार्ट चेसे पोये मुंदु प्लीज सब्सक्राइब माय चैनल, अलागे पक्कन वच्चिन बेल आइकॉन क्लिक चेयडम मर्चिपोकंडी। सो नेनु ऑलरेडी ऑयल पोसी पेट्टुकुन्नानु कड़ाईलो, इदी हीट अवुतुंदी। सो इलागा पेद्द पेद्द मुक्कलुगा उल्लिपाय मुक्कल्नि तरिगि पेट्टुकुन्नानु। इदी इप्पुडु नेनु इंदुलो याड चेस्तुन्नानु। सो ఇవి తొందరగా మగ్గడానికి నేను కొంచెం salt యాడ్ చేస్తున్నాను వీటికి। ఒకసారి కలిపేసుకుందాము। సో ఇలా పెద్ద పెద్ద ముక్కలు పోసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం వీటిని మిక్సీ పడతాం అన్నమాట। సో కొంచెం మగ్గితే సరిపోతుంది। అంతలోకి మనం మసాలా రెడీ చేసుకుందామండి। ఇవి ఆల్్రెడీ పల్లీలు ఏయించిన పల్లీలు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 దాల్చిన లవంగాలు, ఇలాచీలండి లవంగాలు అంటున్నాను, దాల్చిన చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకున్నాను। మనం ఇప్పుడు దీన్ని మిక్సీ 1 సెకండ్, ఇంకా కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలండి దీనికి, కొంచెం ఎండి కొబ్బరి కూడా యాడ్ చేశాను। ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేద్దామండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి। ఇప్పుడు మనం ఆనియన్స్ మగ్గ పెట్టుకుంటున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకుందాం। సో ఇందులో ఆనియన్స్ యాడ్ చేశాను, అలాగే కొంచెం నానబెట్టిన చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నానండి। మీకు కావాలంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో। ఇప్పుడు ఇది చల్లారడం కోసం కొసేపు వదిలేద్దామండి, అంతలోకి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। సో క్యాప్సికమ్ ని ఇలాగ పీసెస్ లాగా పెద్ద పీసెస్ లాగా కడిగి క్లీన్ చేసి పెట్టానండి, ఇందులో సీడ్స్ లేకుండా। ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ లో మగ్గ పెట్టుకోవాలి। ఆయిల్ లో క్యాప్సికమ్ పీసెస్ ని వేసేసాను, ఇది మగ్గడానికి నేను కొంచెం salt యాడ్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గుతుందని। ఆల్రెడీ మనం ఆనియన్స్ లో యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి salt యాడ్ చేసుకోండి, మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి। దీన్ని ఇప్పుడు మగ్గ పెట్టేసుకుందాము మనము। చూస్తున్నారు కదండి మన క్యాప్సికమ్ మగ్గిపోయింది, సో ఆల్రెడీ ఈ ఆనియన్ కూడా చల్లారిపోయింది, మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం। సో ఈ మగ్గిపోయింది కదా, మనం వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము। సో అవి తీసేసాం కదండి, మనం ఈ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసేసుకుందాం। సో ఇందులో యాడ్ చేసేసానండి ఆయిల్లో, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము, ఇంకా కొంచెం కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను నేను। ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడానండి, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్। ఇప్పుడు దీన్ని మనం మగ్గనిద్దాము, చాలా తొందరగానే మగ్గిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని మసాలాలు మనం వేపినవే తీసుకున్నాం కాబట్టి। ఓన్లీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయేదాకా ఈ నూనె పైకి తేలుతుంది। ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుందాము, ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను, కారం salt మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి। మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము, మీరు లవంగాలు దాల్చిన చెక్క ఆల్రెడీ మనం అందులోనే యాడ్ చేసేసాం కాబట్టి। సో ఇంకా గరం మసాలా వేసే పని లేదు, సో కారం యాడ్ చేశాను, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నా, ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి। సో ఆల్రెడీ అన్ని హోమ్ మేడ్ స్పైసెస్ కాబట్టి మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి। సో పైకి నూనె తేలేదాకా సిమ్లోనే మగ్గ పెట్టండి, హైలో మగ్గ పెట్టద్దు మాడిపోతుంది। సో సిమ్లోనే ఆయిల్ పైకి తేలేదాకా మగ్గ పెట్టుకుందాం। సో ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయింది కదండి, ఇప్పుడు మనం ఆల్రెడీ మగ్గ పెట్టి పెట్టుకున్న క్యాప్సికమ్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నా। సో ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంటుంది, సో ఆయిల్ కూడా బ్యాలెన్సింగ్గా వేసుకోండి। ఒకవేళ మీరు మసాలా వేయగలని ఆయిల్ ఎక్కువ వేసేసారనుకోండి, క్యాప్సికంలో ఉన్న ఆయిల్ కూడా అది ఇది కలిస్తే ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి। ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనించి దీనికి వాటర్ యాడ్ చేసుకుందాం। సో చూసారా ఇందులో ఇక్కడ నుంచి ఆయిల్ ఎలా పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతుందో, సో ఇది మగ్గిపోతుందండి। సో మనం ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం,
సో కొంచెం వాటర్ సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను దీని ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి లేకపోతే ఇది పైకి చిందుతుంది సో మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనిద్దాము అంతేనండి మన క్యాప్సికం కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద మనం పైన కొత్తిమీర జల్లేసుకుందాము సో కొత్తిమీర తగిలికానే దాని టేస్టే చేంజ్ అయిపోతుంది సో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్